ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ నా బండికి ఆయిల్ కారుతుంది. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో, నమస్తే దోస్తులు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఎగ్జామ్ వచ్చి కామర్స్ 10, ఎట్లా రాస్తామో ఏం అర్థమవుతలే. ఇన్ని రోజులు అయితే యాస్ట్ ఈస్ సేమ్, అంటే ఒకటే. మేము స్టార్టింగ్ నుంచి ఒక 4 ఎగ్జామ్స్ కంటిన్యూస్గా ఉన్నాం, ఫ్రెండ్సే పడ్డాము. బట్ ఈ రోజు నుంచి హాల్స్ కానీ నెంబర్ కానీ చేంజ్ అయిపోతుంది, రూమ్ నెంబరు. మరి ఎట్లా రాయాలి ఏం కాదు నాకైతే అర్థమవుతలే. సో అడికి వెళ్ళిన తర్వాత ఒక 6 రూపీస్ ఇస్తే మనకి ఒక 4 పేపర్లు ఇస్తాడు. చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు, లేకపోతే దమ్మున్న వాళ్ళు ఏదో అట్లా గ్యాంబ్లింగ్ అయితే చేస్తారు. సో నేనైతే పోయి తీసుకొని చూద్దాం ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి. మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పటి మన దోస్తులు స్టార్ట్ అయిపోయిండొచ్చు. నిన్న సెంటర్కి వచ్చిన వీడియో అయితే తీసిన, అది అప్లోడ్ చేసిన, బట్ తమ్నే ఎడిటింగ్ చేయలేని చెప్పేసి జస్ట్ అది ప్రైవేట్లో పెట్టేసిన దోస్తు. దాని తర్వాత మళ్ళీ నేను గోపుర కోసం అని చెప్పేసి శ్రీమన్న దగ్గరకు పోయినా కదా, అదొక వ్లాగ్ తీసిన, ఇగో అది అప్లోడ్ చేస్తున్నా. అది నేను కన్వర్టింగ్ చేసేటప్పుడు 8 GB ఉండే. సో ఇది ఇప్పుడు ఎంత వచ్చిందంటే చూపిస్తాను, జస్ట్ టైమింగ్ చూపిస్తుంది, 42 మినిట్స్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు 5G మొబైల్ కాబట్టి అన్లిమిటెడ్ డాటా. సో అట్లా అని చెప్పేసి నేను ఇక వెళ్ళేటప్పుడే అప్లోడ్ చేసేస్తే అయిపోతుందని చెప్పేసి అప్లోడింగ్ అయితే స్టార్ట్ చేసిన. సో నేను జోగుపేట పోయేలోపు ఇది అప్లోడ్ అయిపోతా ఆల్మోస్ట్, అంటే ఒక దగ్గర కూర్చుంటే స్పీడ్గా అయిపోతుంది, ఒక జస్ట్ 15 మినిట్స్లో అప్లోడ్ అయిపోతుంది యూట్యూబ్లో. బట్ ఇక మనం రన్నింగ్లో కాకపోతే ఒక దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. సో మా దోస్తులు వచ్చేసి ఉండొచ్చు. మరి వాళ్ళు యాక్చువల్ నేను ప్యాడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, ఇక చూద్దాం. నాకు డౌటే ఉంది, ఇప్పుడు ఈ 3 ఎగ్జామ్లు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇక ఎట్లా అవుతారు, కష్టపడి 4 ఎగ్జామ్లు రాసిన, 4 ఎగ్జామ్ల ఒక 3 ఎగ్జామ్లు మాత్రం మంచిగా రాసిన. సో మరి నిన్న రాసిన ఎగ్జామ్ అంటే 50-50 అనుకో, బట్ అన్నీ అటెంప్ట్ చేసిన, పాస్ మార్కులు మాత్రం బరాబర్ వస్తాయి. అబ్బాబాబా ఏం డస్ట్ ఉంది రా స్వామి, నోట్లోకి పోతుంది. హెల్మెట్ పెట్టుకున్నా సరే కానీ, ముక్కు నోరు అన్నీ మూసుకున్నా సరే కానీ ఈ డస్ట్కు ఇది ఎప్పుడవుతుందో, ఈ నింగంపల్లికి కొత్త రోడ్లు ఎప్పుడు వస్తాయో. అయితే మీకు చెప్పడం మర్చిపోయినా, మనకి శ్రీమన్ సన్నీ అని ఉన్నాడు కదా, నేను నైట్ వెళ్ళి నాన్న దగ్గరికి, అన్న ఏమన్నాడు అంటే డైరెక్ట్ వద్దు సండే పుంచుకో కెమెరా, ఒకవేళ నువ్వు దీన్ని పర్చేజ్ చేసినావు అనుకో మళ్ళీ కొనడానికి నీకు మళ్ళీ ఒక 10,000-15,000 ఎక్స్ట్రా అవుతుంది, ఎందుకులే లైట్ తీసుకో. నువ్వు అనుకుంటున్నావు ఏంది ప్రాబ్లం అంటే, అన్న అదేంది సెట్టింగ్స్ తెలుస్తలేదు, ఒకవేళ నేను నైట్లో వీడియోలు తీయాలనుకుంటే అది మొత్తం బ్లింక్ ఏది సంథింగ్ వస్తుందంటే నేను సెట్ చేసి ఇస్తాను, వాటితోనే వీడియోలు తీయు. సో ఇంకోటి ఏంటంటే నువ్వు కొంచెం ఫోన్ కూడా అప్డేట్ చేయు. సో నీ ఫోన్లో ఏమన్నా అంటే ఎడిటింగ్ పర్పస్కి ఏమన్నా వస్తలేదు అని అన్నాడు, బట్ దీంట్లో 5K కాబట్టి ఈజీగా వస్తుంది. కానీ అన్న ఏమంటే సజెషన్ చేసిండు, నువ్వు గోప్రో తీయకు, గోప్రోలో హైలైట్ క్వాలిటీ వస్తుంది. ఇన్ కేస్ నేమంటున్నా గోప్రోలో వీడియోలు తీసి ఇంకా ఫోన్ చేంజ్ చేసుకో. ఫోన్ ఇప్పుడు ఒకపోయినా ఫ్యూచర్లోనే కొనుక్కోవచ్చు, ఒకసారి గోప్రో అమ్మేసాం అనుకో రిస్క్ అవుతుంది, ఉంచుకో అని చెప్పేసిండు. దాని తర్వాత సెట్టింగ్స్ ఎట్లా మొత్తం సెట్ చేసి ఇచ్చిండు. దాని తర్వాత కంటెంట్ చేంజ్ చేస్తా అంటే కంటెంట్ ఎందుకు చేంజ్ చేస్తున్నావు, కంటెంట్ చేంజ్ చేయాలంటే నువ్వు నీ సబ్స్క్రైబర్స్ని నీ ఫాలోవర్స్ని ఒప్పించి చేంజ్ చేసుకో అన్నట్లా బిహేవ్ అంటే అట్లా చెప్పిండు అన్నమాట. సో ఆల్మోస్ట్ నాకు అన్న చెప్పిన మాటలు కొంచెం అర్థమైపోయినాయి. ఇక్కడ వాల్యూ జోన్ అని చూసి రాయిపర్స్ మాట అని మాట అని, సో ఇది బాలయ్య ఓపెన్ చేసిండు. కానీ నిజంగా మస్తు పెద్దగా ఉందంట లోపల. సో లోపలికి ఎవరన్నా షాపింగ్ చేయాలనుకుంటే ఒకసారి పటంచేరుకు వచ్చి చేసుకోండి, చాలా పెద్దగా ఉంది తెలుసు అది, దాంట్లో ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంట దాంట్లో. మరి ఎవరు పెట్టారు కానీ గ్రేటే బాగా ఇచ్చాను. దగ్గర దగ్గర ఒక 4 మంత్స్ 5 మంత్స్ అవుతాం అక్కడ అది ఓపెన్ చేసి, చాలా మందికి అది పబ్లిక్ రాలేదు, దానికి ఎవరు ప్రమోట్ ఎవరు చేయలేదు, జస్ట్ బాలయ్య వచ్చి ఓపెన్ చేసింది కానీ ప్రమోట్ అంతా కాలేదు దానికి. సో ఇలా భారత్ పెట్రోల్ ఒక 250 రూపీస్ పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోచేద్దాం. 250 కాక 250 రూపీస్ పెట్రోల్ ఒప్పించుకున్నాం కదా,
సో మనకి అప్ అండ్ డౌన్ వస్తుంది, దాని తర్వాత ఇంటికాడ కూడా తిరగచ్చు. ఆల్రెడీ దీంట్లో రిజర్వ్ అడ్డప్పుడు ఒక 40 to 50 kilometers పోయేంత ఫ్యూల్ అవుతుండే. దోస్తులో నిన్న ఒక బ్లాగ్లో పెట్టినా కదా, వీటి చూడండి, మంచిగా గ్రీన్ మ్యాట్ కప్పుకుండా దీంట్లో ఏదో ఉసుకొని ఇసుకొని ఉంది. ఇక ఇక్కడ ముంగడ పోతుంది చూసారా, దానిపైన చూడండి ఏ మ్యాట్ కూడా కప్పలేడు. సడన్గా గాలి వచ్చి ఆ ఉసుక కంట్లలో పడితే టెంట్ ఉన్నోనికి ఎంత ప్రాబ్లం అవుతుంది, అసలు ఎంత వేస్ట్ నా కొడుకులు ఉంటారంటే టెంట్ ఉన్నాడు ఎంత మంచిగా కప్పుకుంటు దీని పైన ఉన్నది కప్పుకోవచ్చు. అది ఇక వస్తుంది చూసిర్రా, అది ఇప్పుడు కండ్లలో పడుతుంది. ప్రాబ్లం ఏమైతుంది, టెంట్ ఉన్నోడు బైక్ మీద పోతాడు, వాడు హెల్మెట్ పెట్టుకోడు, అది కండ్లలో పడుతుంది. సడన్గా కింద వాడు చనిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అరే ఇంత పెద్ద రోడ్లు ఉన్నప్పుడు ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే ఎట్లుంటుంది చెప్పండి. అక్కడ ముందు పోతుంది చూసారు లారీ, దాని మీద కూడా ఏం లేదు. అరే లక్షలు లక్షలు పోసి ఉంటారు కదా, ఒక 1,000 రూపాయలు పెట్టా పరద అనుకోరా. మీరు చూడు పక్కకించి ఒకటి, అయ్యో పెద్ద ప్రమాదమే తప్పింది ఇక. మన అరంకేడ్ వెహికల్ నిజంగా ఇట్లా పడితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కదా. సేఫ్ ఉండాలి, కొత్త రోడ్లు ఉన్నాయని చెప్పి స్పీడ్ వేరనుకో, చాలా డేంజర్. మనం స్పీడ్ ట్రై చేద్దాం, 80 speed అయితే పోతుంది, చూద్దాం మన ఎంత స్పీడ్ పోతాడో చూద్దాం ఒకసారి. వస్తుంది చూడు స్పీడ్, ఇప్పుడు డౌన్ వెళ్తే కదా, ఇప్పుడు వస్తుంది చూడు, దూరంగా వస్తుంది చూడు, డౌన్ పెరిగిపోతుంది, 90 దాటిపోతుంది ఇక. 90 దాటిపోయింది. అరే కనీసం 100 వస్తుందా ఇది, ఎప్పుడు పోలే నా బండి 100 వచ్చిన దానికి హైలైట్ ఉంటుంది. 100 90 speed ఉంది దోస్తులు, 90. సో సెంటర్కి అయితే వచ్చేసిన, పబ్లిక్ మాత్రం మోర్ కనిపిస్తలే. ఒకసారి ఒక 1/2 hour అయితే కుప్పలు నిండుతారు. ఏం పేరు? సిసి కెమెరా పెడదాం. సో అక్కలు అంటే పెడతారు అన్నమాట, అంటే ఏ వాళ్ళు పడ్డది ఇంకా అని చెప్పేసి. 3 hours later. దోస్తులు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ నా బండికి ఆయిల్ కారుతుంది. సో నేను అది ఆయిల్ చేయాలి, రైడ్ వెళ్తా. ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఏంటంటే నా బండికి ఆయిల్ కారుతుంది, సో ఏం చేయాలి, అన్నతో చేయించుకోవాలి. సో అందుకోసం తొందరగా బయలుదేరుతున్నా. సో స్టంట్ ఏంటంటే మన పేపర్ అయితే ఇన్విలేటర్ తీసుకుండు, ఒక 15 minutes తర్వాత అయితే మనకి ఇచ్చిండు. బట్ రాయడం అయితే రాసిన, అన్ని అటెంప్ట్ చేసిన, లాస్ట్కి కొంచెం అక్కడిక్కడ అయితే అయింది. సో పాస్ అయిపోతా, బట్ ఇక కొంచెం కాన్ఫిడెన్స్ అయితే లేదు, ఎందుకంటే అలా కొంచెం ఎట్లా అంటే ఒక కొన్ని మిస్టేక్లు అయితే చేసిన, క్వశ్చన్ ఆన్సర్ అన్నట్లు కొంచెం కింద మీద అయింది. సో తర్వాత మళ్ళీ నెంబర్ అయితే కరెక్ట్ వేసిన, కరెక్ట్ వేసేసి ఇక లాస్ట్ కూడా సారే గుంజుకున్నాడు పేపరు. సో 5 o'clock అయిపోతుండే, బట్ అంతకుముందే వచ్చేసిన బయటికి. ఓకేనా, ఎగ్జామ్ అయితే పర్లేదు రాసిన, ఇక నిన్న ఎగ్జామ్ ఈరోజు ఎగ్జామ్ 50-50 అనుకోండి. ఇక కానీ పాస్ అయితే నమ్మకం ఉన్నది, కానీ కరెక్షన్ చేసిన తర్వాత మరి ఏం చేస్తాడో ఇంకా అతను ఐడియా లేదు. దోస్తులు పడంచేర్ అయితే వచ్చేసిన, ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళేసి ఏంది ప్రాబ్లం ఒక్కసారి కనుక్కుందాం. నాకు భయం వేస్తుంది, 60 kilometers రోడ్ ఇస్తలేదు, 50 ఇస్తుంది మైలేజ్, లీటర్కి 50 ఉందిరా స్వామి, నాకు అర్థమవుతలే. అసలు మినిమం 55 to 60 రావాలి. అన్న షాప్ క్లోజ్ చేయడం ఎందుకు ఇప్పుడు? రే ఏంది భయ్, ఫోన్ చేస్తా కన్నకు.
ఆడ అన్న షాప్ క్లోజ్ చేసిండు, గిడ ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, ఒక్కసారి ఆ ఫ్రెండ్ దగ్గరకు పోదాం, ఓపెన్ చేసి ఒకసారి చూపిద్దాం ఏంది ప్రాబ్లం అని. అరే మావాడు బయటికి ఎడక పోయిండంట హోలేగాడు, రేపు ఉంటా అన్నాడు. సో ఇప్పుడైతే ఇక్కడ అడుగుదాం మా దోస్కి. ఉంది, ఓపెన్ ఉంది. మనడు ఎట్నాడో లేడు, ఎటు పోయిండేమో. లేడా ఫోన్ చేసేసాం. అయ్యా బాబోయ్, నేను మస్తు భయపడ్డా, ఏదో ప్రాబ్లం ఉంది అనుకోరి. బట్ ప్రాబ్లం లేదంట, అది ఓన్లీ చైన్ కేసిన ఆయిల్ అంట. సో అది ఆయిల్ కారుకుంటూ కారుకుంటూ అట్లా అయిందంట, మరి మన వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే మళ్ళీ దానికి ఎంత అవుతాయి ఇంకా మళ్ళీ ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా భయం అయిపోయింది. సో అదన్నమాట, బండికి అయితే ప్రాబ్లం లేదు కానీ మైలేజ్ మాత్రం ఇస్తలేదు, అదొక్కటి కొంచెం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తర్వాత ప్రశాంతంగా అన్న దగ్గరికి వచ్చేసి మరి మైలేజ్ ఇస్తలేదు. సో ఏమన్నా గెలుకుతావాదానికి అంట, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా టెక్నిక్ మైలేజ్ చేయడానికి అట్లా అని చెప్పి. ఎందుకంటే మనం దీన్ని అట్లా ఇట్లా ఆ సామాన్ ఈ సామాన్ వేసి బండిని దుగ్గులేపించిన. సో అట్లా అని చెప్పేసి వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏదన్నా ఒక చెప్తారు. సో దోస్తులు, మదిన కూడా అయితే రీచ్ అయిపోయినా. రేపు కామర్స్ 11, ఈరోజు రాసిన మంచిగా రాసిన, బట్ ఒక 50-50 అయితే నా సైడ్ ఉంది. సో చూద్దాం, మాకు మన అదృష్టం ఉండి పాస్ చేస్తే బాగుంటుంది, లేదు అనుకుంటే గోవింద గోవింద. రైట్ మళ్ళా దోస్తులు, ఉంటా, బాయ్ బాయ్, టేక్ కేర్. అంటిల్ దెన్ సైనింగ్ అప్ అఫీషియల్ శాండీ 1701. పోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయి, ఓకే.